హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయం తెలుగు. నేను అమలా రావుల. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు చింతపండు చారు. ఏంటి చింతపండు చారు గురించి తెలియదా అని అనుకుంటున్నారా? కాదండి, కన్నడ స్టైల్లో చింతపండు చారు ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. చారుకు కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 10 ఎండు మిరపకాయలు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా పసుపు, నిమ్మకాయ పరిమాణంలో నానబెట్టిన చింతపండు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 రెమ్మ కరివేపాకులు, 1 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, ఉప్పు రుచికి తగినంత, 1 కప్పు నీరు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఓ పాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడి అయిన తరువాత ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఎండు మిరపకాయలు బాగా వేగితేనే త్వరగా మెత్తని పొడిలా తయారవుతాయి, కాబట్టి బాగా వేయించండి. ఇప్పుడు అందులోనే జీలకర్ర, మెంతులను వేసి నిమిషం పాటు వేయించండి. వీటన్నింటిని మెత్తని పేస్టులా మిక్సీ పట్టండి. ఇప్పుడు మరో ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, పసుపు వేయండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలోనే కరివేపాకులు వేసి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు 1 కప్పులో చింతపండు గుజ్జును తీసుకోండి. అందులోనే బెల్లం వేసి కలపండి. ఈ మిశ్రమంలోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కావలసినన్ని నీరు పోసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని ఈ రసంలో వేసి బాగా కలపండి. అదేవిధంగా పోపు మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. ఇలా తయారైన రసం వేడివేడి అన్నం లేదా రాగి ముద్దకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.